మిత్రులకు నమస్సులు మహాలక్ష్మి విపంచిలో నేడు ముప్పై రెండవ వచన పద్య కవిత ఈ కవితలో కథానాయకుడు తన కథానాయక అయినటువంటి మహాలక్ష్మి మహాలక్ష్మిగా భావన చేస్తూ స్వర్గంలో సిరుల రాసులతో సంపదలతో సంతోషాలతో ఉండేటటువంటి నీవు నా కోసము నన్ను కరుణించగా నన్ను సంతోషంగా ఉంచాలన్నటువంటి ఆలోచనతో నీవు ఆ దివి నుండి నా కోసం దిగివచ్చావు నీ స్నేహ హస్తాన్ని అందించావు నాకు ఇంతటి కరుణను అందించినటువంటి నీవు నా దేవతవు ఓ మహాలక్ష్మి అంటూ చెప్పుకుంటున్నటువంటి కవిత ఏ కవిత శీర్షిక నన్ను కరుణించిన దేవత నా కోసము దివి నుండి దిగివచ్చి నా కోసము దివి నుండి దిగివచ్చి అనురాగపు సిరులను పంచి అనురాగపు సిరులను పంచి ప్రేమను ఇచ్చి నను కరుణించిన ప్రేమను ఇచ్చి నను కరుణించిన దేవత నీవుగాక వేరెవరు మహాలక్ష్మి నా కోసము దివి నుండి దిగి వచ్చి అనురాగపు సిరులను పంచి ప్రేమను ఇచ్చి నన్ను కరుణించిన దేవత నీవుగా కవేరెవరు మహాలక్ష్మి ఈ కవితలో కథానాయకుడు తన కథానాయకపై ఉన్నటువంటి తన ప్రేమను తన అభిమానాన్ని తను ఏ విధమైనటువంటి భావనతో ఆరాధన చేస్తూ ఉన్నాడు తన ప్రేమ ఎంత ఆరాధనాపూర్వకంగా ఉందో తెలియచేసుకుంటున్నాడు ఈ కవితలో తన ప్రేయసిని తన చెలిమిని ఒక దేవతా స్వరూపంగా ప్రేమను పంచి ఇవ్వడము అంటే నన్ను కరుణించడానికే వచ్చావు నాకు ఇవ్వడానికి వచ్చావు అన్నటువంటి ఒక భావనతో అంటే ప్రేమను భక్తి భావనతో ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తూ ఎంతో అపురూపంగా చెప్పుకున్నటువంటి ప్రేమ కవిత ఈ ముప్పై రెండవ వచన పద్య కవిత ధన్యవాదాలు